చూడమ్మా, అబ్బాయికే నువ్వు కాకపోతే ఇంకొక అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. కానీ నీ పరిస్థితి ఏంటి? విడాకులు తీసుకుంటావా? చిన్నమ్మదేవి జాతర తొలి పూజ మీ చేతుల మీదుగానే జరపాలి తల్లి. చిన్నమ్మదేవి నగలు చీర కట్టుకున్నా నీలో నన్ను చూసుకొని తృప్తిగా వెళ్ళిపోతాను మనవరాలా. మై గ్రాండ్ మదర్, నీ కోరిక నెరవేరే రోజు త్వరలో రాబోతుంది. ఏమైంది అలవేణి? కర్రీస్ లేవేంటి అరవింద్? ఏయ్, నువ్వెందుకు వచ్చావు? అరవింద్ భోంచేసే టైం అయింది కదా, వడ్డిద్దామని వచ్చాను. ఆహా, నీకు అరవింద్ భోజనం టైం కూడా తెలుసా? యాక్చువల్గా అయితే ఈ టైంకి అరవింద్ భోంచేసి ఉండాలి, ఇప్పటికే ఆలస్యమైంది. ఏం అరవింద్? అరవింద్, కర్రీస్ అయిపోయినట్టున్నాయి, నేను పచ్చడి తీసుకొస్తాను. అలాగే. మీరు అలవేణిని తీసుకురావడానికి విలేజ్కి వెళ్ళారు కదా, మీరొస్తారేమోనని మీకోసం కర్రీస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదేంటి, కర్రీస్ ఉన్నాయా? అంటే నాకు చెప్పకుండా దాచిపెట్టావా? ఫ్రిడ్జ్లో పెట్టాను అలవేణి. కావాలని చేసావు కదా అలవేణి. అది అలవేణి, డోంట్ ఆర్గ్యూ ప్లీజ్. నేను తినిపించిన సరే. అయ్యో, 1 మినిట్ అలవేణి. ఏమైంది? హ్యాండ్ వాష్ చేసుకో అలవేణి. వాషింగ్ చేసుకోవడానికి నా చేతుల్లో ఏమైనా పాయిజన్ ఉందా? అవసరమేం లేదు. కనీసం ఇక్కడ వాటర్తో వాష్ చేసుకో అలవేణి. అక్కర్లేదు. నేను కూడా 2 ముద్దలు తినిపించిన అరవింద్. అరవింద్.
తను పెట్టింది తినకు, నేను పెట్టిందే తిను. వినరో భాగ్యము విష్ణు కథ, వెను బలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెను బలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. అరవింద్, తను పెట్టిన ముద్ద తిన్నావో, నేనేం చేస్తానో నాకు తెలీదు. ఏంటిది, ఇద్దరు సెల్ఫీ కోసం వెయిట్ చేస్తున్నారా? అత్తయ్య గారు, మర్యాదగా తనని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఆంటీ, ఒక్క ముద్ద తినిపించి వెళ్ళిపోతాను, మొత్తం తనే తినిపించుకోమనండి. నేను ఒక్క స్పూన్ తినిపిస్తానంతే ఆంటీ. అరవింద్, ఏంటిదిరా? మమ్, ప్రాబ్లం నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. ఈ ప్రాబ్లం చిన్నది కాదు, నీకు ఉరితాడవుతుంది. చెప్పాను కదా మామ్, 1 వీక్ టైం ఇవ్వమని, ప్లీజ్. సరే, నీ ఇష్టం. ఆంటీ, ఈ ఒక్క స్పూన్ తినమని చెప్పండి. వాడు తింటానంటే తినిపించు, నాకేం అభ్యంతరం లేదు. నిలవేని, తినిపించు. నేను ఇంటికి వచ్చి తప్పు చేశాను. అరవింద్, భోజనం మధ్యలో నుంచి లేవకూడదు అరవింద్, ప్లీజ్. అరవింద్, కట్టిన నీ భర్తే నీకు కాలయముడవుతాడు. రాబోయే మహాలయ అమావాస్య తర్వాత నీ చావు తథ్యం తల్లి, పూల పరిమళంతో నా మనసు పరిమళం తప్పుతోంది డియర్.
గారు, మీరా? లోపలికి ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే వచ్చాను కృష్ణవేణి. ఏంటి అలా చూస్తున్నావు? నా మీద మీ మనసులో కోపంగా ఉందా? చచ్చా, అలాంటిదేం లేదు. లేదు వంశీ గారు, నేను మీకు దూరంగా వెళ్ళానని మీ మనసులో ఎక్కడైనా నా మీద అసంతృప్తి కానీ కోపం కానీ ఉండే ఉంటుంది కదా కృష్ణవేణి. ఏంటి మాట్లాడారు వంశీ గారు? అలాంటిదేం లేదు కృష్ణవేణి, నీ మనసులో జస్ట్ నువ్వు ఊహించుకుంటున్నావు కదా. నా మనసులో ఏదైనా చిన్న డౌట్ వచ్చినా అది మీకు చెప్పేస్తానని మీకు తెలుసు కదా. ఆఫ్ కోర్స్. ఏంటి కృష్ణవేణి, నాలుగేళ్లుగా మనం దూరంగా ఉన్నాం, నిన్నెంతో మిస్ అయ్యాను. అయితే మన పర్సనల్ బెడ్రూంలో కూడా నువ్వింత దూరంగా ఉండి మాట్లాడితే ఎలా? అబ్బా, శ్రీవారు విరహంతో అల్లాడిపోతున్నారు కాబోలు. అవును డియర్, నువ్వు నా కౌగిలిలో ఒదిగిపోయి మాట్లాడుతూ ఉండు, నేను వింటూ ఉంటాను. వెచ్చవెచ్చని కౌగిలిలో నిచ్చలితో. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ థింకింగ్. ఏంటి బెడ్రూమ్లో మీరు చాలా సైలెంట్గా ఉంటారు, ఎప్పుడు కవితలు చెప్పరు, రొమాంటిక్గా మాట్లాడరు, ఈరోజు ఓవర్ చేస్తున్నారు. తేడా ఏంటో తెలుసుకోవచ్చా శ్రీవారు? నథింగ్, వంశీ ఎప్పుడు నువ్వు అనుకుంటున్నట్టుగానే ఉంటాడు. ఏదో సరదాగా ట్రై చేశాను కృష్ణవేణి, అంతే. సరే, పాలు తీసుకొస్తాను. మొదటి రోజే నా మీద డౌట్ పడింది, సో ఈ ఒక్కరోజు నిన్ను వదిలేస్తాను కృష్ణవేణి. కాలముఖరుద్ర, నీకోసం ఎంతో కష్టపడి ఈజిప్ట్ నుంచి కింగ్ ట్యూట్స్ని తీసుకొని వచ్చాం. వేల సంవత్సరాల క్రితం కింగ్ ట్యూట్స్ మహావీరుడు, లక్షలాది శత్రువులను సంహరించిన అతివీర భయంకరుడు. అలాంటి భయంకర వీరుణ్ణి ఈజిప్ట్ నుంచి తెప్పించి నీకోసం ఎదురు చూస్తున్నాం కాలముఖరుద్ర. మమ్మీ ప్రాణం పోసుకుంది, కానీ పంచభూతాలతో మమేకమై నీ పగను తన పగగా చేసుకోవాలంటే నువ్వు కింగ్ ట్యూట్ శరీరంలోకి రావాలి కాలముఖరుద్ర. నువ్వు కింగ్ ట్యూట్ శరీరంలోకి వస్తే నిన్ను మేము కళ్ళారా చూడగలం. హ
గురుదేవా, నేనంతా వింటున్నాను గురుదేవా. నన్ను బతికించడానికి మీరు చేసిన ఈ ప్రయోగం అనన్య సామాన్యం. ఎవరి ఊహకు అందని అద్భుత కార్యం. పంచభూతాల్లో కుమిలి కుమిలి ఏడుస్తూ ఏదో ఒకరోజు నా చరిత్ర ఇలాగే సమాప్తమవుతుందనుకున్నాను, కానీ చరిత్ర తిరిగి రాశారు. మళ్ళీ నన్ను కింగ్ టూట్ శరీరంలోకి పంపి అద్భుతం చేస్తున్నారు గురుదేవ. గురుదేవా, ఈ కింగ్ టూట్స్ పుట్టిన నక్షత్రం నా నక్షత్రం ఒక్కటే. మా ఇద్దరికి పోలికలు ఉన్నాయి గురుదేవా. అందుకే కాలముఖరుద్ర ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టింది. తక్షణం కింగ్ ట్యూట్స్ శరీరంలోకి వెళ్ళు. అలాగే గురుదేవా. ఏమైంది కాలముఖరుద్ర? గురుదేవా, కింగ్ టూ శరీరంలో ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. పట్టు దొరకడం లేదు గురుదేవా. ఏమైంది గురుదేవా? కాలముఖరుద్ర, నువ్వు ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణించగలవు, నిలబడగలవు, కూర్చోగలవు, కానీ నీ అంతర్గత శక్తి కింగ్ ట్యూట్స్ శక్తి ఒకటిగా కలవాలంటే దానికి ఇంకో కార్యం చేయాలి. ఏంటది గురుదేవా? మారో చెప్పిన ప్రకారం పవిత్రమైన రెండు చిహ్నాలను తీసుకొని రావాలి. వాటిని చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని పవిత్రమైన జలంలో కలిపి ఆ జలాన్ని ఈ శరీరం మీద పోస్తే అప్పుడు మీ రెండు శక్తులు కలిసి జీవం పోసుకుంటాయి. పవిత్రమైన చిహ్నాలంటే ఏమిటి గురుదేవా? ఆ కృష్ణవేణి నాడీ మండలాన్ని నియంత్రించే ముక్కెర, బంగారు గాజులు, పవిత్రమైన ఈ రెండు చిహ్నాలు తీసుకుని రావాలి కాలముఖరుద్ర. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఏర్పాట్లు చేయండి గురుదేవా. విశ్వంభర, 24 గంటల్లో కృష్ణవేణికి సంబంధించిన ఆ రెండు పవిత్రమైన చిహ్నాలు తీసుకొని రండి. అబ్బా, ఎంత అందంగా ఉన్నావే అల్వేణి. నీకు నువ్వే సాటే. అరవింద్ ఇక నావాడే. అబ్బా, నీలవేణి ఎంత అందంగా ఉన్నావు. దాని మొహానికి అరవింద్ కావాలంట. చెప్తా దాని పని.
ఇదేంటి పానకంలో పుడకల నా వెనకాలొచ్చి నిలబడింది? ఆయన ఇదేం చేస్తుందిలే నన్ను? దీనికంత సీన్ లేదు, చాలా దూరం వెళ్ళిపోతుందే. అయినా ఇది నా ముందు ఆగగలదా?